Hi viewers, welcome to our YouTube channel Ramu Gunti. ఈ వీడియోలో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ మెటీరియల్స్ అనే చాప్టర్లో ఈఓక్యూ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ఆదాతో కూడిన ఆర్డర్ పరిమాణం ప్రిన్సిపల్ మరియు ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాము. బీకామ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఇయర్ వైజ్ ఫైనల్ ఇయర్ బీకామ్ జనరల్ కంప్యూటర్స్ ఇన్సూరెన్స్ అలాగే బీబీఏ బీబీఎం ఓపెన్ యూనివర్సిటీ డిస్టెన్స్ మోడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఈ పాయింట్ అడుగుతారు. సో ఆదాతో కూడిన ఆర్డర్ పరిమాణం అంటే స్టాక్ కొరకు ఆర్డర్ చేసేటప్పుడు కొంత మొత్తాన్ని సేవింగ్స్ మోడ్లో చేయడం జరుగుతుంది, అందుకే దాన్ని ఆదాతో కూడిన ఆర్డర్ పరిమాణం అంటారు. మరి దీన్ని ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అని పిలుస్తూ సింపుల్గా ఈఓక్యూ అని పిలవడం జరుగుతుందండి. కాబట్టి తెలుగులో కూడా ఈఓక్యూ లెక్కించండి అని అడుగుతారు. మరి ఈఓక్యూ కనుక తీసుకున్నట్లయితే దాని ప్రిన్సిపల్ ఏంటండి అంటే అండర్ రూట్ ఆఫ్ 2CO/I. మరి ఇక్కడ సి అంటే ఏంటండి అంటే వార్షిక మెటీరియల్ వినియోగం యూనిట్లలో, ఓ అంటే ఒక ఆర్డర్కు అయ్యే వ్యయం, ఐ అంటే యూనిట్ను నిల్వ చేయడానికి వార్షిక వ్యయం. కాబట్టి సో సింపుల్గా 2CO/I అండర్ రూట్ ఆఫ్ ఈఓక్యూ. కాబట్టి ఈ వీడియో ద్వారా ఈ సూత్రాన్ని నేర్చుకొని మరి ప్రాబ్లమ్స్ చేయడానికి పర్ఫెక్ట్ అవుతారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోస్లో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కంటిన్యూగా అందించడం జరుగుతుంది. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.